మ శివాయ నమో ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ ఓం శ్రీ లక్ష్మీ గణపత ఏ నమ ఓం మాత్రే నమ చూస్తున్న వీక్షికులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులందరికీ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మనులందరికీ కూడా జూలై నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవుతుంది చాలామందికి మందికి ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరసారి పరిశీలన చేద్దాం మా మీ ము ట టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి సూర్యనారాయణుడు రవి వీరికి తృతీయ స్థానంలో కేతు సంచారం చేయడం వలన అన్నదమ్ములతో అక్కాచెల్లలతో సోదరులతో పార్ట్నర్షిప్లతో పై అధికారులతో సహ ఉద్యోగులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా తెలిస్తేనే చర్చ చేయండి తెలియలేదు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆధ్యాత్మికంగా ఉండండి చిరునవ్వుతో ఉండండి ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే అన్నింట వ్యతిరేక భావాలతో సమస్యలతో శతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది ఏడవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన ఫ్యాక్టరీలు కర్మాగారాలు పై అధికారులతో సహా ఉద్యోగులతో అనేక నూతనమైన కార్యక్రమాలతో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఓర్పు నేర్పు చేత అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది అశ్రమంలో గురు సంచార స్థితి ఉండడం వలన చోర భయం అగ్ని భయం మృత్యుభయం జలగండం వాయుగండం ఉండే అవకాశాలున్నాయి కనుక ఆవేశభరితమైన నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండాలి తప్ప రాగద్వేషాలు ఉండకూడదు చాలామంది చెప్తుంటారు భార్యాభర్తల్లో ఒకరు సర్దుకుపోవాలని కానీ సింహరాశి జాతకులు ప్రస్తుత కాలమానం ఉన్న ప్రకారంగా ఇద్దరు సర్దుకోపోగలగాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని అగమ్యమైనటువంటి అధోగతి వచ్చే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రాజ్యస్థానంలో బుధుడు మరియు శుక్రుడు స్వక్షత్ర కారకుడు అవ్వడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో ఆవేశభరితమైన నిర్ణయాలకు సరైన సమయం కాదు క్రయ విక్రయాలకు గృహ నిర్మాణాలకు ఇది సరైన సమయం కాదు కొంతకాలం వేచి ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి లాభస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ఆరోగ్యము ఆనందము సలహాలు సూచనలు సభలు సమావేశాల ఎందు మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి వచ్చేటటువంటి అవకాశాన్ని సద్వియోగపరచుకునే ప్రయత్నం చేయండి సర్వత్రా ఆనందంగా ఉండే అవకాశాలున్నాయి మూడవ తారీఖున బుధుడు లాభస్థానంలో రవిచేత కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువు ద్వారా మంచి ఉత్ ఉత్తీర్ణత శాతం పెరగడం కాలంలో పాస్ అవ్వడం ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడం ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ట్రాన్స్ఫర్స్ అవ్వడం ప్రమోత్సవం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి పదమూడవ తారీఖు ఆరవ స్థానంలోకి శని సంచార స్థితి ఉండడం వలన గృహ నిర్మాణ వ్యాపార కార్యక్రమాల్లో తిరుగు లేని చక్రవర్తులుగా మీరు ఉండే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి పద్నాలుగవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల అన్నింటా ఆనందకరం అని చెప్పి గమనించగలగాలి అలాగే మఖానక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ప్రభుత్వ అధికారుల చేత స్వచ్ఛంద సేవా సంస్థలు స్వతంత్ర వృత్తులు రాజకీయ కార్యక్రమాలు సంగీత కళాకారులు నగలు బంగారు ఫైనాన్స్ వ్యాపారం చేయడంలో వారికి తిరుగులేనటువంటి కాలం అని చెప్పి గమనించాలి పుబ్బా నక్షత్ర పుట్టిన జాతకులు బిజినెస్లు వ్యాపారవేత్తలు సాహితీ కళాఖండాలు సినిమాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండడం ఉపాధ్యాయులుగా ఉండడం హోటల్ నిర్వహణ కార్యక్రమాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ ఉద్యోగ కార్యక్రమాలు చేసేవారికి చాలా మంచి కాలము ఉత్తరా నక్షత్రాలు జాతకులు రాజకీయాలు సలహాదారులు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు నిర్మాణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి జూలై నెలలో ముఖ్యమైనటువంటి పండుగలు కార్యక్రమాలు తెలుసుకుందాం ఒకటో తారీఖు జూలై నెల ఇరవై రెండు ఆషాఢమాస శుద్ధ విధియ శుక్రవారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా పూరి జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది కనుక మనమందరము స్వామివారిని స్మరిద్దాం స్వామివారికి ఆశీస్సులు పొందుదాం ఏడవ నెల ఏడవ తారీఖు మాస శుద్ధ అష్టమి గురువారము హస్తానక్షత్రము మరియు చిత్తానక్షత్రము సందర్భంగా కపాల కాలభైరస్వాన్ని స్మరించాలి పదో తారీఖున తొలి ఏకాదశి పండగ పదమూడవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ ఇరవై ఒకటో తారీఖున ఆషాఢమాస బహుళ అష్టమి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆషాఢమాస అమావాస్య గురువారము పునర్వసుపుశమి నక్షత్ర సందర్భంగా మనము విశేషంగా కాళభైరవ స్వామిని స్మరించాలి అని గుర్తుపెట్టుకోవాలి ఈ మాసంలో మనము అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందు మనము ఏం చెయ్యాలి అన్నట్లయితే రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు కాళభైరవ స్వరూపాలు కూడా పన్నెండే కనుక ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవ స్వామిని పూజించాలి కనుక ఈ యొక్క ఆషాఢ మాసంలో కపాలకాళభైరవ స్వామివారిని పూజించాలి మనము గృహంలో శుద్ధి పెట్టుకొని పూజా మందిరంలో కాళభైరవ స్వామి యొక్క ఛాయచిత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఎర్రటి గుమ్మడికాయను కానీ తెల్లటి గుమ్మడికాయను సగ భాగాన్ని కోసి అక్కడ అష్టదల పద్మాన్ని వేసుకొని అందులో ఈ యొక్క కోసినటువంటి భాగాన్ని పెట్టి ఎనిమిది వైపులా ఎనిమిది ఒత్తులు పెట్టి నూనెను సమృద్ధిగా పోసి దీపాన్ని వెలిగించాలి కూష్మాండ దీపము అంటారు అలాగనే కాళభైరవ స్వామి వారికి ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవచ్చు ఎవరికైతే మనము ముడుపు కడుతూ ఉన్నామో ఎనిమిది కోర్కెలు తగ్గకుండా అరవై నాలుగు కోర్కెలు మించకుండా ముడుపు కట్టుకొని ఎనిమిది రోజులు గృహంలో ఉంచుకోవాలి అయిన తదనంతరము తొమ్మిదో రోజు ప్రవహించే నీటిలో కానీ రావి వేప మర్రి అరటి బిల్వదల లేకపోతే తెల్లచిల్లడి వృక్షం దగ్గర పెట్టి రావాలి ఇలా కుదరకపోతే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు ఇక్కడ కూష్మాణ దీపాన్ని రూపకళ ఛాయాచిత్రాన్ని హోమాన్ని మీకు వీడియోలో చూపిస్తూ స్వామి కాశీస్సులు పొందడానికి సర్వత్రా ఏర్పాటు చేయడం తెలిసింది కనుక ఎవరైనా సంప్రదించవచ్చు ఇంకా చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం కావాలి అనుకుంటూ ఉంటూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగనే వాస్తు జ్యోతిషం నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆసక్తి గలవారికి మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించి మీకు ఆధ్యాత్మికమైన సలహాలు సూ సూత్రాలు నేర్పించడం జరుగుతుంది కనుక అందరికీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి మీరు ఏర్పాటు చేసుకోగలరు అందరూ సంప్రదించండి అందరూ ఆయురారోగ్యాలుగా ఉండండి కాళభైరవ స్వామి యొక్క ఆశిస్సులు పొందండి అందరూ బాగుండాలని ఆస్వాదిద్దాం आम् ईशानस्सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति शिवो ब्रह्मा ब्रह्मा मे अस्तु सदा शिवों शतमानं भवति शतायुप्परुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అన్నట్లయితే గం ఆల్ అనేటువంటి సింబల్ని గంట సింబల్ని చేయగలగాలి ఇంకనూ స్వామివారి యొక్క ఆశీస్సులు అదనంగా ఉచితంగా పొందాలి అన్నట్లయితే ఈ వీడియోను భగవద్ బంధువులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి కాళవైన స్వామికి ఆశీతులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి